नमस्कार हेसीवी वार्ता स्वागत वार्ता मुख्यांश ఊరువాడలా అంబరాన్నంటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు పలు వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తు శివకుమార్ పేదల అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను చేపడుతూ సంక్షేమ రథసారథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారన్న వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున रोटरी क्लब आफ् तेनाली वैकुंठपुर आध्र्यन कूचिपुड़ लाख उचित नेत्र वैद्य शिबिर इरव आरव तेदीन तेलाक वेंकटेश्वर गुप्ता 110వ जयंती वेड़कलु पल प्रत्येक कार्यक्रम निर्वहित प्रकट जयंती कमिटी कन्वीनर एम सत्यनारायण शेट्टि ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎం హైస్కూల్లో కౌన్సిలర్ గడ్డెటి సురేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జన్మదినోత్సవ కేకును కట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. स्कूल आवरण जगह ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర मुख्यमंत्री వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదినోత్సవ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. मुख्यमंत्री జగన్ కు జన్మదిన శుభాకాంక్షలను స్కూల్ విద్యార్థులు వినూత్తంగా జగన్ మామ అంటూ కళాకృతిలో ఏర్పడి తెలియజేశారు. విద్యా రంగానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతకు ధన్యవాదాలు తెలియజేసేలా విద్యార్థులు జగన్ మామ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ విద్యార్థులు జగన్ మామ అంటూ తమ ప్రేమను తెలియజేయడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని తలంపుతో వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాటు పడుతున్నారని పేర్కొన్నారు. నాడు నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునికీకరించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆయన జీవించాలని ఎమ్మెల్యే శివకుమార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని మన స్కూల్లో ఇంత గొప్పగా ముఖ్యమంత్రి గారికి మీరు మీ ప్రేమను తెలియజేశారు దాని చాలా సంతోషపడతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని మామయ్య అని పిలుచుకునే గొప్ప అవకాశం ఈ రాష్ట్ర విద్యార్థులకి వచ్చింది. మా కళ్ళ ముందు పిల్లలందరూ యూనిఫామ్తో ఇటు గర్ల్స్ ఇటు బాయ్స్ అసలు స్కూల్లో యూనిఫామ్ పెట్టడానికి కారణం అదే. స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థి మనందరం ఒకటే. ఏ భావన రాకుండా హెచ్చు తగ్గుల భావన లేకుండా ఆర్థిక అసమానతలు ఆడు ఉన్నాడు పిల్లాడు ఈడు లేనాడు పిల్లాడు అనే ఆ అసమానతలు ఎక్కడా కనపడకుండా స్కూల్ డేస్లోనే యూనిఫామ్ ద్వారా మనందరం ఒకటే ఈ స్కూల్ మనది మనం చదువుకోవాలా అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం కోసమే యూనిఫామ్ స్ట్రక్చర్ని స్కూల్లో ప్రవేశపెట్టాం. ఎక్కడైతే మనం యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వస్తున్నామో ఆ తారతమ్యాలు తగ్గుతాయి. మనందరం ఈ స్కూల్ స్టూడెంట్స్ అది తీసుకొచ్చారు. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం వచ్చినాక సుమారు 30 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని మనం అభివృద్ధి చేసాం నాడు నేడు కింద అయితేనే. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ జగనన్న కిట్ ద్వారా అయితే జగనన్న విద్యా దీవెన ద్వారా అయితే అమ్మఒడి కింద తల్లిదండ్రులకి ఆర్థిక భరోసా ఇవ్వడం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎలా ఇచ్చామో చూడండి. ఒకసారి స్కూల్ బిల్డింగ్ ప్రహరీ కోట గేటు ప్లే గ్రౌండు లోపల బెంచెస్ గ్రీన్ బోర్డ్స్ ఎక్కడైతే బాత్రూమ్ ఫెసిలిటీ అంటే దీని గురించి చెప్పాలా చాలామంది బాత్రూమ్ గురించి మాట్లాడతానే సిగ్గుపడతారు. ఎక్కడైతే 10 మంది ఒక కుటుంబం అయినా ఒక పబ్లిక్ ప్లేస్ అయినా ఒక స్కూల్ అయినా ఎక్కువ మంది నివసించే చోట ప్రధానంగా బాగా ఉండాల్సింది ఏంటో తెలుసా? బాత్రూమ్స్. ఉదాహరణకి ఈ స్కూల్ కాంపౌండ్ ఉంది. సుమారు ఈ స్కూల్లో 800 మంది పిల్లలు ఉన్నారు. మార్నింగ్ ఐ థింక్ పొద్దున్నే లేచి ఇంట్లో టిఫిన్ తినో లేకపోతే భోంచేసో బ్యాగ్స్ అత్తుకొని స్కూల్కి వస్తే మళ్ళీ మీరు వెళ్ళేది ఈవినింగ్ 4 కానీ 5 కానీ.
ఎనిమిది గంటల నుంచి పది గంటలు ఈ క్యాంపస్లో మనం నివసించేప్పుడు మార్నింగ్ ఇంటి దగ్గర మంచినీళ్ళు తాగి ఉంటాం, స్కూల్లోకి వచ్చి మంచినీళ్ళు తాగి ఉంటాం, దాహం వేసినప్పుడల్లా మంచినీళ్ళు తాగుతాం. ఇంతమంది పిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటే నేను స్పష్టంగా చెబుతా ఉన్నా, ఏ స్కూల్లో కూడా టాయిలెట్స్ మీద ప్రాధాన్యత ఇవ్వాలి. టాయిలెట్ అంటే అది వెళ్ళలేక డోర్లు సరిగ్గా లేక టాయిలెట్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు క్లాస్ రూమ్స్లో కూడా స్మెల్ వచ్చే విధంగా టాయిలెట్ ప్రాంగణం స్కూల్కి దూరంగా ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు టాయిలెట్స్కి స్కూళ్ళల్లో ఉన్నాయి. తెనాలి ప్రభాసంగ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవ వేడుకలను పాఠశాలలో అద్భుతంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 49వ పుట్టినరోజు కనీ విని ఎరగని రీతిలో ఎంతో అద్భుతంగా మన ఈ స్కూల్లో నిర్వహించారు. చాలా సంతోషం. పిల్లలు జగన్ మామయ్య అనే లోగో వచ్చేలా కూర్చొని వారు చక్కగా డిస్ప్లే చేశారు. రాష్ట్రంలో ఈ ఒక అద్భుతమైన చర్యగా చూస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ కోసం వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి జగనన్న విద్యా కానుక కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, పిల్లలకు అమ్మఒడి కానీ మరియు విద్యా కానుక అన్నీ ప్రతి వస్తువు పుస్తకాల దగ్గర నుంచి మీ స్కూల్ బ్యాగు, మీ బూట్లు, మీ టై అన్నింటినీ ప్రత్యేక శ్రద్ధ వహించి వారు మీకోసం చేస్తున్న ప్రేమ అనురాగం మరియు మీ పట్ల వారు ఎంత బాధ్యతగా మరియు ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తున్నారు, వారి పట్ల కూడా మీరు అంతే ప్రేమగా అంతే ఇష్టంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ రోజు మీరు చేసిన ఫీట్ దానికి నిదర్శనమని నేను అనుకుంటున్నాను. కౌన్సిలర్ గడ్డెటి సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రజానేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు. ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా భోజన ప్లేట్లను అందజేశారు. కార్యక్రమంలో తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, తెనాలి పురపాలసంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు, జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, తెనాలి పురపాలసంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు గడ్డెటి జాన్సీవాణి, ఏ పుష్ప, ఏ నాగవేణి, విద్యా కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవ వేడుకలను దుగ్గిరాల్లోని పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాణావత్ కుషిబాయి ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుషిబాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పాలకవర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. రాజన్న ఆశయ సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం బాటలు వేస్తున్న నిత్య కృషి వరుడు జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి మునువెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గాలం ఫణీంద్ర, వార్డు మెంబర్ ఆత్మకూరు నాగేశ్వరరావు, కమ్మపాటి క్రాంతికుమార్, దానబోయిన వెంకటేశ్వరరావు, జానీ బాష, బాణావత్ వెంకటేశ్వర నాయక్, వి రవికాంత్ నాయక్, శృంగారపాటి రత్నం, పూడిగ నాగేశ్వరరావు, కుర్రం శశి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా పంచాయతీ తరఫున ఇంత ఘనంగా జరుపుకోవడం, కేక్ కట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దుగ్గిరాల గ్రామ పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయడం జరిగింది. వైసీపీ నాయకులు, మండల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి ఆశీస్సులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేమూరు నియోజకవర్గంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మెరుగు నాగార్జున కేకును కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆయన పాలన రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా ఉంటుందని ఎమ్మెల్యే నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఆయన పాలనను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొలిమంత ఏడుకొండలు, వేమూరు అమతులూరు ఎంపీలు ఎల్లమాటి మోహన్, రాపల నరేంద్ర, పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్, విష్ణుమొలకల వెంకటరెడ్డయ్య, గాజుల భానుప్రకాష్, కోఆప్షన్ సభ్యులు తలతోటి సువర్ణరాజు, వేమూరు మోషే, దున్నా మేరీస్బాబు, తాళూరు శ్రీనివాసరావు, తలతోటి జిగిన్బాబు, దొప్పరపూడి జ్యోతిబాబు, గుమ్మడి డానియేలు, గొడుగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండినా సంక్షేమ పథకాలు ఎక్కడా ప్రక్కకెళ్లకుండా పేదల పక్షపాతిగా నిలుస్తున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం పరితపించే నాయకుడు అవసరం. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు అనేక కష్టాలు చూశాడు, అనేక ఎదురు వస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో సుశాల ఆంధ్ర రాష్ట్రాన్ని భావితరాలకు బంగారు బాటలాగా చేయాలని ఆలోచనతో తప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి పుట్టినరోజును ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక పుట్టినరోజులు జరుపుకోవాలనే ఒక మా యొక్క కోరిక. తప్పకుండా ప్రజానీకం సంక్షేమ పథకాల విషయాల్లో ప్రతి వారికి అందాలని ఆలోచనే, కులము మతము ప్రాంతము పార్టీ అనేది కూడా చూడకుండా అందరికి అందాలని ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి, అలాంటి ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి నిండు నూరేళ్లు ఉండాలని, ఈ రాష్ట్రానికి అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని టౌన్ చర్చిలో జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి జగన్ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పాస్టర్లు, అడ్హక్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవ కేకును కట్ చేసి ప్రార్థనలో పాల్గొన్న భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా ఇక్కడున్న మాస్టర్ గారికి, ఈ కమిటీ సభ్యులకి మేము వచ్చి ముందుగా అడగంగానే, ఇట్లా జగన్ పుట్టినరోజు ఉందండి రేపు 21వ తారీఖు అని అడగంగానే చేసుకోండి, వచ్చే చర్చికి వచ్చే వాళ్ళందరికీ ప్రసాదంలాగా ఇస్తామండి, జగన్ పుట్టినరోజు ఈ చర్చిలో చేసుకుంటాను, మాకు అనుమతి కావాలని అంటే అట్లాగే చేసుకోండి అని చెప్పి ఈ కమిటీ సభ్యులు గారు కానీ, ఈ పాస్టర్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరించినందుకు ముందుగా మీ కమిటీ సభ్యులకి, పాస్టర్ గారికి ధన్యవాదాలు. అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా అన్నాబత్తుల శివకుమార్ ఆదేశాల మీదుగా ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటానికి మేము అడిగాము. అన్నయ్యను కూడా సరే చేయమన్నాడు. అట్లాగే ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా జగన్మోహన్ రెడ్డికి. ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు లేని పేద ప్రజలకి సాయం చేస్తా, ఎన్నో పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. పాస్టర్ యేసురత్నం, అడా కమిటీ సభ్యులు జి వేమయ్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని చర్చినందు ప్రత్యేక ప్రార్థన చేయడం సంతోషకరమని అన్నారు. దేవుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, మామిడిబొత్తు సుబ్రహ్మణ్యం, డి మల్లికార్జునరావు, కె అంబేద్కర్, ఎన్ కృపాసాగర్, వి చంద్రశేఖర్, షాది, ఫ్రాన్సిస్ జగ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, యువదికాశ్రమంలో ప్రభు యేసు క్రీస్తునందు మీ అందరూ కూడా మా శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము. మరి దీన్ని పురస్కరించుకొని మరి మా వార్డు కౌన్సిలర్ గారు, అదిగానే ఈ తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ గారైన
గుంటూరు కోటేశ్వర గారు ఉదయకాశ్యంలో మరి చర్చిలో జరిగే కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇదనన్న మరి గౌరవనీయులు మరి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క 49వ జన్మదినం జరుపుకుంటూ ఈ యొక్క కేక్ కట్ చేయడం జరిగింది ఆలయంలో. అంతేకాకుండా పలహారం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇది చాలా ప్రత్యేకమైనది. జన్మదినాన్ని జరుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైన నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. శుభాకాంక్షలు క్రైస్ట్ లూథరన్ చర్చి తరపున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు తెనాలి టౌన్ చర్చి నందు జరపడం అనేది చాలా సంతోషదాయకం. మరి తెనాలిలో 15వ వార్డు కౌన్సిల్ గారైన శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు మన వైస్ చైర్పర్సన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలను కేక్ ద్వారా అదేవిధంగా పలహారాల ద్వారా మరి ప్రార్థనల ద్వారా మరి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి బార్ అసోసియేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని లీగల్ సెల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును లీగల్ సెల్ నాయకులు కట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శ్రీధర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతున్నాయన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 49వ జన్మదిన సందర్భంగా మేము తెనాలి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా లా న్యాయస్థం ప్రవేశపెట్టి జూనియర్ అడ్వకేట్స్కి 5,000 స్టైఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. తన పాదయాత్రలో అడ్వకేట్స్కి 100 కోట్ల నిధులు మంజూరు చేస్తామని చెప్పి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో ఆయన 25 కోట్లు మంజూరు చేసి మా అడ్వకేట్స్కి ఆదుకున్నందుకు ఆ మహానేతకు తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. లీగల్ సెల్ నాయకులు గుంటూరు కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 49వ పుట్టినరోజు సందర్భంగా వారికి తెనాలి లీగల్ సెల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కొంతమంది న్యాయవాదులు కలిసి న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారమే లానేస్తాం కానీ కరోనా సమయంలో కొంత గ్రాంట్ విడుదల చేయడం కానీ జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మడి రవిరాజ్, బేతాల ప్రభాకర్, కోట రమేష్, మదిరి సురేష్, ఏపీపీ దాట మోహన్ రెడ్డి, ఎలిజబెత్ రాణి, షేక్ హుస్సేన్, హరిదాస్ గౌరీశంకర్, తాడిపోయిన నాగార్జున, మల్లికార్జున్ రెడ్డి, భాష, తలతోడి సుధాకర్, టీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో కూచిపూడి లాకుల వద్ద ఉన్న రాఘవేంద్ర రైస్ మిల్ నందు మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం నందు కూచిపూడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన ఆపరేషన్లు, కంటి శుక్రాల ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్టు తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి క్లబ్ తరఫున ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లాకుల వద్ద గల రాఘవేంద్ర రైస్ మిల్ నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో గోడవల్లి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుకు గోడవల్లి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ విశేషం ఉన్నారు. వచ్చిన వారి అందరికీ నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్లముల ఆపరేషన్లు చేయబడుతుంది. 60 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు. క్లబ్ కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ చైర్మన్ పావులూరి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన రావడం సంతోషకరమని అన్నారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ఎల్వి ప్రసాద్ వైద్యశాలలో ఉచితంగా చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈరోజు కూచిపూడిలో రాఘవేంద్ర రైస్ మిల్లో పావులు రాంబాబు గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ తరపున ఉచిత ఐ క్యాంప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వచ్చి చాలా మంది ప్రజలు రావడం జరిగింది. వచ్చిన అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 60 ఏళ్ళు పైబడిన అందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారిని చక్కగా ఇక్కడ నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్లి ఆపరేషన్ చేసి కంటికి మళ్ళీ వాళ్లే తీసుకొచ్చి ఇక్కడ దించడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కన్నెగట్టి మురళీకృష్ణ, చేతన్, గిరీష్, కుర్రా శ్రీనివాసరావు, వెంకటరత్నం, రామరాజు, నేత్ర వైద్యశాల ప్రతినిధులు వెంకట్, నందిని, నవీన్, ప్రణయ్, దుర్గా, పవన్, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రోటరీ క్లబ్ వారికి, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సేవా దృక్పథంతో 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కూచిపూడి పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం వృద్ధులకు మంగళవారం అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కాళిదాస్ వెంకటేశ్వరరావు సేవా తత్పరతను ప్రత్యేకంగా అభినందించారు. తొలుత కాళిదాస్ వెంకటేశ్వరరావు చేత మిత్రులు జన్మదినోత్సవ కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ అందరితో ఆప్యాయతగా మెలిగే కాళిదాస్ వెంకటేశ్వరరావు తన జన్మదినోత్సవాన్ని ఆశ్రమవాసుల మధ్య జరుపుకోవటం ఉదాహరణ అని అన్నారు. ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు. పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, మా చిరకాల మిత్రుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా గాంధీ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి మరి వృద్ధులకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి కాళిదాస్ వెంకటేశ్వరరావు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి తన పుట్టినరోజు కానివ్వండి, అలాగే తన కొడుకు పుట్టినరోజు, కూతురు పుట్టినరోజు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన బాటలు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము అందరం రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సత్యం శివం సుందరం సేవా సమితి వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ కాళిదాస్ వెంకటేశ్వరరావు తన జన్మదినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలోని పేదలకు తమ వంతు సాయం అందించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తానని ప్రశంసించారు. మిత్రుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి మనిషి, స్నేహశీలి, నిరాడంబరుడు, మా అందరి ఆత్మీయ మిత్రుడైనటువంటి కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి జన్మదినం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం, నిర్పేద వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం పెన్షన్స్ అసోసియేషన్ హాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన కాళిదాసు మిత్రమండలి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కార్యక్రమంలో అవుతు రాజశేఖర రెడ్డి, సమాధి బాలకృష్ణ, అబ్బూరి హరి, కాళిదాస్ ఉమామేశ్వరరావు, తులసి ప్రియాంక, నాని, ప్రసన్న సాయి, అన్నప్రెడ్డి దీపక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మాజేటి నాగేశ్వరరావు వీధిలో స్వర్ణకారుల సంఘం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పెట్సింగ్ సుబాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజేటి నాగేశ్వరరావు వీధిలో స్వర్ణకారుల సంఘం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పెట్సింగ్ సుబాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్స్ ను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘ నాయకులు గోల్డ్ రెహమాన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంసించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్న ఆయనపై బురద చల్లే ప్రయత్నాలు చేయటం తగదన్నారు. నాయకులు సుబాని, కాశీలు మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, కౌన్సిలర్ దుబాయ్ బాబు, నాయకులు జీవీకే శర్మ, సిహెచ్ ఆదినారాయణ, ఎస్కే చాందబాష, చిన్న, వెంకి, శివ, బాష, ముంతా దుర్గా తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు అన్నాపత్రి శివకుమార్ గారి ఆధ్వర్యంలో స్వర్ణకారుల సంఘ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా వాళ్ళ బంధువు, వాళ్ళ స్నేహితులు అందరం కలిసి ఘనంగా చేసుకున్నాం. జగన్ గారు రాష్ట్రంలో
అభివృద్ధి అనేది భారతదేశానికి తెలియపరిచే అంత సంక్షేమ పథకాలు చేసుకుంటూ అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ జన్మదివస శుభాకాంక్షలు ఎంతో మంది నిరుపేదలు మధ్యతరగతి పేదలు ఎంతో అన్ని వర్గాల వాళ్ళు ఆయన్ని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తూ ఆయన ఇంకా మంచి పరిపాలన ఇంకొక 20 ఏళ్ళు చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు. సన్నకార సంఘం తరఫున ఇంత ఘనంగా ఈ వేడుక నిర్వహించడం జరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో అత్యంత సంక్షేమ ప్రభుత్వం ఉంది. సంక్షేమ ప్రభుత్వానికి ఆదర్శంగా నిరసనగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా షరాబజార్ సన్నకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాం. ఈ కార్యక్రమానికి మా అన్న శివన్న ముఖ్య అతిథిగా వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. పుస్తకాలు పంపిణీ, కేక్ కటింగ్ అన్ని చేశాం. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఎమ్మెల్యే శివకుమార్ మొక్కలు నాటి పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అమ్మఒడి, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజానేతగా ప్రజల హృదయాలలో నిలిచిన ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, గ్రామ సర్పంచ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. 3648 కిలోమీటర్ల తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ దేశంలోనే నెంబర్1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి, ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టిన ఒక మంచి మనసున్న మహారాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు తేలప్రోలు గ్రామంలో మా అందరి తెనాలి గౌరవ శాసనసభ్య అన్నబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో మొక్కలు నాటడం కానీ, జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కానీ, వృద్ధులకు పేదలకు దుప్పట్లు పంపిణీ అనేక కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం, అన్నబత్తుని శివకుమార్ సార్ నేతృత్వంలో మొక్కలు నాటడం, పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఎన్నడూ లేనటువంటి సంక్షేమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అందిస్తారు. తెనాలి మండలం నుంచి మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మేము మీకు మొత్తం సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తేలప్రోలు గ్రామంలో సీఎం గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాము, తర్వాత కేక్ కటింగ్ పెట్టాము, దుప్పట్లు పంపిణీ పంపించారు. ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారు ఇచ్చేశారు. స్థానిక చిరడావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో 12, 13, 14 వార్డుల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిరడావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో 12, 13, 14 వార్డుల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటి ఆయా వార్డులోని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు కుర్ర యశోదా కపూర్, కుర్ర సుజాత, దాసర వీర వసంతరావులు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దని పేర్కొన్నారు. 2009లో ఎంపీగా నిలిచినప్పటి నుండి ముఖ్యమంత్రిగా ఉన్న నేటి వరకు ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజానాయకుడు ముఖ్యమంత్రి జగనని ప్రశంసించారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను తూచా తప్పక అమలు చేస్తున్న నేత ఆయనని కొనియాడారు. ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం. మా నియోజకవర్గం తరపు నుంచి, మీ నియోజకవర్గ మహిళల తరపు నుంచి ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడు గుండె మీద చేయి పెట్టుకొని గర్వంగా చెప్పుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి. ఆయన 2009 లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రస్థానం ఆయనకి మొదటి నుంచే ఉన్నా, తన తండ్రి ద్వారాగానే ఉన్నా, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జనం కోసం, ఈరోజు ప్రజల కోసం ప్రజల్లో ఒకటిలాగా జననాయకుడిలాగా కష్టపడినటువంటి తీరు,
మనమందరం చూసాం. 2014 టీడీపీ బీజేపీ మొత్తం కలిసి మహాకూటమి అని చెప్పి ఈరోజు ఏ రకంగా పోటీకి దిగారో చూసాం. 2014లో కూడా ఏకచక్రాధిపత్యంగా సింగిల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగి 67 ఎమ్మెల్యేలతో ముఖ్యంగా ఒక ఏకైక ప్రతిపక్షాన్ని నెలకొల్పింది. 2019 ఎలక్షన్స్ తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా కలగలిపి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో మనం చూసాం. ఈరోజు ఒక వ్యక్తి ఏ విధంగా దృఢ సంకల్పాన్ని మన మనసులో అనుకుంటే ఏ విధంగా సాధించగలరు అని చెప్పడానికి ఏకైక ప్రతీక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక గొప్ప మహానాయకుడు, ప్రజానాయకుడు. 3648 కిలోమీటర్ల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఆ ప్రయాణం ద్వారా తన యొక్క ప్రయాణంలో తను కనుక్కున్న అవన్నీ కూడా తెలుసుకుని ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నాడు గొప్ప మహానాయకుడు. ఇటువంటి నాయకుడు జన్మదినం జరుపుకున్నట మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి జన్మదినాలు ఇంకా చాలా చాలా జరుపుకోవాలని, ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటూ 12, 13, 14 వార్డులు, 3 వార్డులు కలిపి చిన్నరావు స్టేషన్లో మరి తెనాల నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ గారు, మన చైర్పర్సన్ కాళేదా నరసింహ గారు, కిషోర్ గారు మరి భూషణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 49వ జన్మదినోత్సవం కేక్ కటింగ్ శానిటరీ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ చేయటం జరుగుతుంది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనో ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని వాడవాడలా వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలీద్ నసీం, ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, రాష్ట భట్రాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్ సుష్మారాజ్, నాయకులు దేవరపల్లి కిషోర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, బూరెల దుర్గాప్రసాద్, మేరావలి, కటారి హరీష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన ఈ కార్యక్రమానికి ఈ 12, 13, 14 వార్డుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బందికి దుప్పట్ల కార్యక్రమానికి మన దేవరపల్లి కిషోర్ గారు, ఈ 3 వార్డులకు పెద్ద ఆయన, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా భుజాల మీద ఎత్తుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. 12వ వార్డు సంబంధించిన కార్యకర్తలు నాయకులు దీన్ని పూర్తిగా భుజాన ఎత్తుకున్నారు. 12, 13, 14 ఉన్న మున్సిపల్ సిబ్బంది మొత్తాన్ని గౌరవించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఏదో ఒక కానుకగా ఇవ్వాలని, వాళ్ళ సేవను గుర్తించి ఇవ్వాలని వీళ్ళు తలం పెట్టినారు. వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన శివకుమార్ గారికి నమస్కారాలు. తెనాలి మండల పరిధిలోని నందివెలుగు గ్రామంలో గ్రామ సర్పంచ్ ధూళిపాళ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 49వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండల పరిధిలోని నందివెలుగు గ్రామంలో గ్రామ సర్పంచ్ ధూళిపాళ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 49వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతును శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధూళిపాళ పవన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 49వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. రాష్ట్ర ప్రజలందరూ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని, మరలా జగనన్నే రావాలని కోరుకుంటున్నారని తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో ఈరోజు సీఎం గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంతో ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. సొసైటీ చైర్మన్ తోట సుబ్రహ్మణ్యం, వైసీపీ యువజన నాయకులు వేముల మహేష్లు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దని ప్రశంసించారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు శిలార్జాని, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనో ప్రభాకర్, నాయకులు అక్కిదాస్ కిరణ్, కటారి హరీష్, పియనీల్ తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను గౌరవ శాసనసభ్యులు అన్నాపతిని సుకుమార్ గారిచే నందివెలుగులోని మేడ సెంటర్ వద్ద చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, మా ప్రీతమ శాసనసభ్యులు సుకుమార్ గారి సారథ్యంలో
తెనాల నియోజకవర్గం అదేవిధంగా నందివెలుగు గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 49వ పుట్టినరోజు పురస్కరించుకొని మన ప్రియతమ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారు నందివెలుగు విచ్చేశారు. నందివెలుగు వైఎస్ఆర్ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. జగనన్న సంక్షేమ పథకాలతో శివన్న ప్రత్యేకమైన దృష్టి నందివెలుగు గ్రామం మీద పెట్టి ఇంకా మరిన్ని పథకాలు ఈ 2.5 సంవత్సరాల్లో నందివెలుగు గ్రామంలో అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంతమేరకు జరిగింది, ఇంకా చాలా జరగాల్సి ఉంది. అది అంతా ప్రజలందరూ గమనించి వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలుకు చెందిన ఆర్యవైశ్య నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అధికార వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు పేర్కొన్నారు. ఒంగోలుకు చెందిన ఆర్యవైశ్య నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అధికార వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల మీద రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు దాడులు జరుపుతున్నా మంత్రులు ఖండించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఒంగోలు పట్టణంలో జరిగినటువంటి వయసుల మీద దాడి మరి అందరం కళ్ళారా, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు. ప్రతి వయసుడు కూడా టీవీలో చూసిన ప్రతి వ్యక్తి కూడా కన్నీళ్ళు పెట్టారు. ఏమిటి దౌర్జన్యం, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీ పార్టీలో ఏమైనా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, పార్టీలు సస్పెండ్ చేయండి. వాడిని వయసులు కాబట్టే మీరు ఈ రకంగా కొట్టడం, ఇంకో కులాన్ని అయితే కొడతారా? ఎందుకు ఇట్లా వయసుల మీద దాడులు చేస్తున్నారు? ఒక తెనాల్లోనే కాదు, అన్ని చోట్ల ఇదే పని అయిపోయింది. మాట్లాడితే కొట్టడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టడం. తెనాలి పట్టణ సంఘానికి అధ్యక్షుడిగా ఒక ఆయన రాసుకొని నేనే అధ్యక్షుడిని అని చెప్పుకున్నాడు. దేనికి మీరు అధ్యక్షులు? ఆదివాసీ సంఘానికా, లేకపోతే ఏదన్నా మీ పార్టీకి సంబంధించిన దానికా? ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అయితే బయటపడాలా? ఇది అన్యాయం, ఆక్రమం. ఈ రకంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గం. కౌన్సిలర్ దేశ యుగంధర్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య జాతికి చెందిన సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతలు అమానుష దాడికి పాల్పడడం దారుణమన్నారు. మతిస్థిమితం లేదని చెప్పిన అతనిపై దాడులకు దిగటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారి మీద జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాన్ని ధ్వంసం చేసి, వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి అతను పారిపోయి ఒక లాడ్జీలో కూర్చుంటే అక్కడికి వెళ్ళి భౌతికంగా దాడులు చేయించడం జరిగింది. ఈ యొక్క సంస్కృతి మంచి పద్ధతి కాదు. అతను చాలా షుగర్ పేషెంట్ని, చాలా బాధగా ఉంది. మీరు అట్లా దయచేసి దాడులు చేయొద్దు. నాకు అమానుషంగా అతన్ని కొట్టడం, బూతు మాటలు మాట్లాడటం జరిగింది. ఈ రకంగా వైఎస్సీపీ ప్రభుత్వం ఈ రకంగా నడుస్తుంది పద్ధతి, ఇది మంచి పద్ధతి కాదని మా వయసులందరినీ గౌరవించాలని కోరుకుంటున్నాను. వయసులంటే రూపాయి దానగుణంగా నలుగురు సహాయపడేవాడు. అలాంటి వయసుడైనటువంటి వ్యక్తిని ఆ రకంగా దుర్భాషలాడటం, దౌర్జన్యం చేయటం చాలా దుర్మార్గం. ఆ మంత్రి గారు ఈ యొక్క సంఘటనని ఖండించాల్సింది పోయి బాధ్యతడిగా అండగా నిలవాల్సింది పోయి ఎవరైతే దాడి చేశారో అతనికి మద్దతుగా మాట్లాడటం జరిగింది. దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి మతిస్థిమిత్వం లేదు, ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, అతనికి ఏది రకంగా మాట్లాడుతున్నాడో తెలియట్లేదని చెప్పేసి మంత్రి గారు సెలవివ్వటం జరిగింది. అదే మంత్రి గారు నిన్న మా వయసుల్ని ఈ రకంగా దాడులు చేస్తున్నారని అందరూ కూడా స్పందించడంతో ఎక్కడైతే వయసులో ఓట్లు గల్లంతోతాయని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్లో పక్కన పెట్టుకొని అతని చేత కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే మర్తి స్థిమితం లేని వ్యక్తిని పక్కన పెట్టుకొని కేక్ కటింగ్ ఏంటండి? మాజీ కౌన్సిలర్ పెండేల సుబ్బారావు ఎన్ వెంకటరత్నంలు మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులంతా ఏకతాటిపై నిలబడి దాడికి గురైన ఆర్యవైశ్యునికి అండగా నిలవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతి నేడు రాష్ట్రంలో ఉండటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు దర్శి అనంత్, కుప్రావూరు కిషోర్, బొమ్మిశెట్టి మహేష్, తవ్వా ప్రసాద్, తాళూరు సూర్యనారాయణ, అమర్నాథ్, వాసు, సిహెచ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన వైశ్య జాతిపై ఎలాంటి అవమానకర మాటలు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవైశ్య సంఘాలు మొత్తం కూడా ఒక తెనాలి మినహా అన్ని చోట్ల కూడా దీన్ని చాలా ఘోరం ఈ విధంగా చేయడం చాలా తప్పుగా ఉంది. ఆర్యవైశ్యుడిగా పుట్టడమే మనం తప్పని ఆలోచనతో వస్తుంది. ఈ విధంగా చూస్తుంటే ఏనాడన్నా ఉందా ఈ విధంగా ఆర్యవైశ్యుల్ని టార్గెట్ చేసి అమ్మనాబుతులు తిట్టి పోనీ మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు చేయటానికైనా
కొంతవరకు సభకు మీ పార్టీలో మనిషి కదా 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న మనిషిని అవహేళన చేస్తూ కుటుంబాన్ని నానాక బీభత్సం చుట్టించి గందరగోళం చేసి మరి ఈ విధంగా చేయడం చాలా తప్పు. మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏనాడు కూడా ఒక కార్యవశం కొట్టడం కానీ చేయటం కానీ చంద్రబాబు ఏనాడు కూడా మనం చూడలేం. మరి ఈ విధంగా మరి టార్గెట్ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నిన్న ఒంగోలులో సోమశెట్టి సుబ్బారావు గుప్తా గారి మీద భౌతికంగా దాడులు జరిగినాయి. వయసులు అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ సొంత పెట్టుబడితోటి ఒక 10 మందికి జీవనోపాధి కల్పించి గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అందరికీ సహాయ సహకారం ఇచ్చే వాళ్ళ మీద ఇలా దాడి చేయడం చాలా మంచి పద్ధతి కాదు. అది పార్టీకి కాదు, సమాజానికి కాదు, అసలు ఎవరికి కాదు, మంచి పద్ధతి కాదు. సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం తెనాలి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ఈ వెంకటరత్నం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి మాట్లాడారు. జగనన్న సంక్షేమ పాలన అందరికీ చేరాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. క్రిస్మస్ అన్ని వర్గాలకు శుభశాంతులను లభించాలని ఆకాంక్షించారు. గత క్రిస్మస్ కరోనా కాలంలో జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు దుగ్గిరాల డిఈ అనిల్, బాపట్ల డిఈ అప్పారావు, చీరాల డిఈ ప్రసాద్, హౌసింగ్ ఏఈలు విజయ్ రాజ్, కార్యాలయం సూపరింటెండెంట్ అనిల్, మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎందుకంటే గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు అలాగే ముందు ప్రపంచవ్యాప్తంగా మనిషి యొక్క మొదటి ప్రసాదం తయారైన సందర్భం ఎంతోమంది మన స్నేహితుల్ని చుట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనందరం పడకపోతే దేవుడు అందుకే నేను ఈ సందర్భంగా అందరికీ కోరుతుంది ఏంటంటే మన ఒక్కరం లేకుంటే మన ఒక్కరం బాగుంటే మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారని కోరుకుంటే మన అందరికీ వాళ్ళ పరిస్థితి వాళ్ళని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలు పండుగలా జరుపుకోవటం గత 2.5 సంవత్సరాల కాలంలో ఆయన అందించిన పాలనే నిదర్శనమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలు పండుగలా జరుపుకోవటం గత 2.5 సంవత్సరాల కాలంలో ఆయన అందించిన పాలనే నిదర్శనమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను మంగళవారం మండల కేంద్రమైన కొల్లిపర, తూములూరు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కార్యక్రమాలలో పాల్గొని ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మొక్కలు నాటి సీసీ రోడ్లను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించిన తీరు వలన పేద ప్రజలకు వైద్యం, సంక్షేమ పథకాలు సకాలంలో అందాయన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఎంతో వేడుకలుగా ఒక పండగలాగా జరుపుకోవటానికి ప్రధాన కారణం తన 2.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాడి అభివృద్ధికి, ఎక్కడైతే పేదవాడిని సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయాలి అన్న ఆశయంతో
అనేక సంక్షేమ కార్యక్రమాలను డైరెక్ట్గా పేదవాడికి అందించే విధంగా చేయటం ద్వారా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో సామాన్యుడు మధ్యతరగతి వాడు పేదవాడు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ద్వారా బతికి పట్టగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తులో ఎన్నో మందికి ఉపాధి లేక చాలా చోట్ల ఇబ్బంది పడినా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు వలన వైద్యం అలాగే సంక్షేమం ఈ రెండింటిని సక్రమంగా సకాలంలో అందించటం వలన అంత పెద్ద విపత్కర పరిస్థితుల నుంచి కూడా ప్రజానీకమందరూ ఈరోజు ఆయురారోగ్యాలతో ఉండగలిగారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విపోద్రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలన అందిస్తున్న ప్రజానేత ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంసించారు. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి 49వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన అలాగే ఇంకా సంక్షేమ పథకాలు మరెన్నో ఇంకా ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధిలోకి నడుపుతాడని కోరుతూ ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. కొల్లిపర గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని, ప్రజల ఆశీస్సులతో దేవుని దీవెనలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నారు. సీఎం గా ఇలాంటి పుట్టినరోజులు 30 పుట్టినరోజులు సీఎం గా జరుపుకోవాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కొల్లిపర గ్రామ పంచాయతీ తరఫున, కొల్లిపర గ్రామ ప్రజల తరఫున హ్యాపీ బర్త్డే జగన్ అన్న. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, తహసీల్దార్ జీనాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, సర్పంచ్లు అంబటి సంధ్యాదేవి, అరుణాబాయ్, ఉప సర్పంచ్ బ్రహ్మారెడ్డి, నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఏమని హరికోటిరెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కల్లం వీరారెడ్డి, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. పురాణకాలంలో అనేవాళ్ళు ఆయన కారణ జన్ముడు లేకపోతే ఏదో ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర దిశ మార్చగలిగినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 49వ జన్మదినం సందర్భంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ్మ శాసనసభ్యులు శ్రీ అన్నాపత్ని శివకుమార్ గారికి, అట్లాగే వచ్చిన ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జన్మదినాలు 100 సంవత్సరాలైన జన్మదినాలు జరుపుకుంటూ ఈ ప్రజా సంక్షేమం ముందుకు సాగించాలని కోరుకుంటూ చాలు. ఇదే నిలబెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉండేది. ముందు ముందు కూడా ఇంకా మయం కూడా బాగా చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా మన ప్రీతమ నాయకులు జనాలి ఆంధ్ర ప్యారిసి చేయాలనే కళ్ళకన్నే 20 సంవత్సరాల నుంచి కళ్ళకన్నంటి మా ప్రాణమిత్రుడు ఈనాడు కళ్ళ కొంతవరకు నెరవేరినవి. అదేవిధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నటువంటి తెనాలి శాసనసభ్యులు, గౌరవనీయులు అన్నాపతులు శివకుమార్ గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇది ఎన్ఆర్జీ ఫండ్స్ 14-15 ఫైనాన్స్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో పెద్దల శివకుమార్ గారి సహకారంతో ఈరోజు నిర్మించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణంలోని 33వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జన్మదినోత్సవ కేకును కట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 49వ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం స్థానిక 33వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్డులో మొక్కలు నాటి పేదలకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందించడం సంతోషకరమని అన్నారు. ప్రజానాయకునిగా ప్రజల హృదయాలు నిలిచిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని జరుపుకునే క్రమంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిజంగా మీ అందరంతో సంతోషంతో వార్డులోని మహిళలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చేసుకోవటం మా అందరికీ బాధ్యత సంతోషం అని చెప్పి ఈరోజు వాడవాడలా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో
ప్రతి పేదవారికి సంక్షేమం అందించే దాంట్లో కానీ మహిళలు ఆర్థికంగా లక్ష్యానికారం చేసే క్రమంలో కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి చర్య ఈరోజు కుటుంబాల్లో లబ్ధి చేకూర్చి పిల్లలను కుటుంబాన్ని పోషణకి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను నేరుగా చేరవేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దుబాయ్ బాబు, తెనాలి పురపాలసంఘ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, రాష్ట్ర మేదర కార్పొరేషన్ డైరెక్టర్ వీర రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిదాస్ కిరణ్కుమార్, బురెల దుర్గాప్రసాద్, కటారి హరీష్, లంక శ్రీరాములు, మోహన్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగానే మేము మొక్కలు నాటం, దుప్పట్లు పంచడం, మళ్ళీ చీరలు పంచడం ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రతి రోజు జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రాష్ట్రం అంతా వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పేద బలహీన బడుగ వర్గాలు ప్రతి ఒక్కరికి వారి వల్ల ఎంతో ఉపాధి జరుగుతుంది, మరియు ఎన్నో మంచి కార్యక్రమాలు వాళ్ళకి చేరుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా అణచివేయాలని ఎన్నో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కలిసి కుట్రలు పడినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అణచివేయాలని కోరుకున్నారో భగవంతుడు ఆయనకి దీవెనలాగా ఇచ్చి మీ ద్వారా దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనని సీట్లు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి సీఎం చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బరువు బలమైన వర్గాలని ఆయన గుండె చుట్టులాగా భావించుకొని గెలిచిన 2 సంవత్సరాల్లోనే 100 హామీలు ఇస్తే పరిపక్షులకు 10 హామీలు అదనంగా ఇచ్చి దేశంలో గర్వంగా కరోనా కష్టకాలంలో కూడా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను తండ్రికి సందర్భంగా తెలియజేస్తున్నాను. తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా 110వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన తెనాలి పట్టణంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జయంతి కమిటీ కన్వీనర్ ఎం సత్యనారాయణ శెట్టి తెలిపారు. మంగళవారం స్థానిక సాల్ట్ బజార్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎం సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ తెనాలి రామకృష్ణగారి కళాక్షేత్రంలో జరిగే వెంకటేశ్వర గుప్తా 110వ జయంతిని పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నలుమూల నుండి అనేక మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. వెంకటేశ్వర గుప్త పురస్కారాన్ని సినీ నటి పి శివపార్వతికి ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి ఎం సుచరిత, పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు వివరించారు. కళాభిమానులు విశేషంగా ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘ కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో అనేక మంది కళాకారులు పాల్గొని ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో దాసరి ముత్తయ్య, దీపాల సుబ్రహ్మణ్యం, ఆరాధ్యుల కన్నా, కోటేశ్వరరావు, దాసరి సుధాకర్, బుల్లబ్బాయ్, పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల 110వ జయంతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం రామకృష్ణగారి కళాక్షేత్రంలో ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై రాత్రి 12 గంటలకు కార్యక్రమాలు ముగుస్తాయి. ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు కూడా నిర్విరామ ప్రోగ్రామ్స్. ఇతర జిల్లాల నుండి మన ఉభయ రాష్ట్రాలకు ఆయా రంగాలలో ఒక వన్నె తెచ్చినటువంటి ప్రఖ్యాత ప్రసిద్ధి చెందిన కళాకారుల చేత సనాయి కచేరి, హరికథలు, బుర్రకథలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సత్యహరిశ్చంద్ర నాటకము నుండి కాట్సీను, తదితర ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు ఏలూరు వాసవిరాలు సప్పా భారతి భాగవతారనిచే హరికథ జరుగుతుంది. ప్రేక్షక మహాశైలు, కళాకారులు అందరూ కూడా ఆమె యొక్క హరికథ గానాన్ని వినాలి. 3 గంటలకి రాజమండ్రి నుండి పురాణ విజయలక్ష్మి గారు వస్తున్నారు. వీళ్ళు ఇరువురు కూడా హరికథ రంగంలో ఈరోజు 1 స్థానంలో ఉన్నటువంటి కళాకారులు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా చాలా ప్రత్యేకంగా జరగబడుతుంది. ఒక ప్రత్యేకతమైన తెనాలికి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇందులో సాయంకాలం 6 గంటలకి కడప జిల్లా మైదుకూరు దగ్గర పార్వతీ నగరం అనేటువంటి ఒక నగరాన్ని కళాకారులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఊర్లో కళాకారులు తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అదొక ప్రత్యేకత. 22 తబలాల మీద
ఒక కచేరీ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో దేశంలోనే ప్రప్రథమం. ఇది తెల్లాకుల వెంకటేశ్వర్లు గుప్తా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సత్యనారాయణ శెట్టి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. అతి భారీ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేయడం పెద్దల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదో ఒక విభాగానికే కాకుండా అన్ని విభాగాల ద్వారా హరికథలు బుర్రకథలు మరి కూచిపూడి నృత్యం తపల వాయిద్యం పౌరాణిక నాటక కొన్ని సీన్లు ఇవన్నీ కూడా మరి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మరి తెనాలి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మరి తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యతగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఊరు వాడలా అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు పలు వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన్ శివకుమార్. పేదల అభ్యున్నతి కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను చేపడుతూ సంక్షేమ రథసారథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారన్న వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మెరుగు నాగార్జున. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో కూచిపూడి లాకుల వద్ద ఉచిత నేత్ర వైద్య శిబిరం. ఈ నెల 26వ తేదీన తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా 110వ జయంతి వేడుకలు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రకటించిన జయంతి కమిటీ కన్వీనర్ ఎం సత్యనారాయణ శెట్టి. హెస్సీ వార్తల సమాప్తం. నమస్కారం.